గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్, ఈరోజు మనము 10వ తరగతిలోని 2వ పాఠ్యాంశాన్ని ప్రారంభిద్దాము. లాస్ట్ క్లాస్లో మనము పరిష్కారం పాఠ్యాంశానికి సంబంధించిన సన్నివేశ చిత్రాన్ని చూసాము, దాని గురించి మాట్లాడుకున్నాము, పాఠం యొక్క ఉద్దేశం కూడా చూసుకున్నాము, మరియు అదేవిధంగా రచయిత పరిచయం కూడా చూసుకున్నాము. ఎవరు రచయిత అని చెప్పుకున్నాము? డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారు ఈ పరిష్కారం పాఠ్యాంశాన్ని రాశారు అని మనం చెప్పుకున్నాము. అంతేకాకుండా ఇది ఒక జీవిత చరిత్ర, అబ్దుల్ కలాం గారి జీవిత చరిత్ర అని కూడా చెప్పుకున్నాము. లాస్ట్ క్లాస్లో రచయిత పరిచయం వరకు చూసుకున్నాము. చూడండి, ఈరోజు నేను పాఠ్యాంశాన్ని ప్రారంభిస్తాను, జాగ్రత్తగా వినండి. నేను చదువుతాను, నాతో పాటు మీరు కూడా చదవడానికి ప్రయత్నం చేయండి. ఒక్కొక్క లైన్, ఒక్కొక్క పారా నేను చదువుకుంటూ వివరిస్తాను, వినండి. చూడండి, నేను బాల్యం గడిపిన రామేశ్వరం ఒక చిన్న దీవి లాంటిది. నేను అంటే ఎవరిక్కడ? ఏపీజే అబ్దుల్ కలాం గారు. అబ్దుల్ కలాం గారు చెప్తున్నారన్నట్టు ఇక్కడ. ఏం చెప్తున్నారంటే ఇక్కడ, నేను బాల్యం గడిపిన రామేశ్వరము. బాల్యం అంటే ఏంటి? ఇక్కడ చిన్నతనం. నేను చిన్నతనం గడిపిన ఎక్కడ? రామేశ్వరం. అతను చిన్నతనం ఎక్కడ గడిపాడు? రామేశ్వరం. ఆ రామేశ్వరం ఏంటిదంట? ఒక చిన్న దీవి లాంటిది. అంటే ఒక చిన్న దీవి, అదొక చిన్న ప్రదేశము. అక్కడున్న ఎత్తైన ప్రదేశం పేరు గంధమాదన పర్వతము. అయితే అక్కడ ఒక ఎత్తైన ప్రదేశం కూడా ఉందంట. ఆ ఎత్తైన ప్రదేశం పేరు ఏంటంట? గంధమాదన పర్వతం. దానిపైన నిలబడితే మొత్తం రామేశ్వరం పట్టణాన్ని చూడొచ్చు. అయితే ఆ పర్వతం పైన నిలబడితే మొత్తం పట్టణం కూడా, రామేశ్వరం పట్టణం కూడా కనిపిస్తుంది. ఇక్కడ రామేశ్వరం లోపల ఏ దానిపైన నిలబడితే? ఒక ఎత్తైన ప్రదేశం పైన నిలబడుతుంది. దాని పేరేంటి? గంధమాదన పర్వతం. దానిపైన నిలబడితే రామేశ్వరం పట్టణాన్ని మొత్తం కూడా మనము చూడొచ్చు. పట్టణం నిండా పచ్చని కొబ్బరి చెట్లు, అల్లంత దూరాన సముద్రం, ఆకాశాన్నంతుటున్నట్లుండే రామేశ్వర దేవాలయ గోపురం. అప్పుడు అది చాలా ప్రశాంతమైన పట్టణం. ఏ విధంగా ఉందంట పట్టణం చూడడానికి? ఏ విధంగా ఉందా? పట్టణం నిండా పచ్చని కొబ్బరి చెట్లు ఉన్నాయంట. అంటే పట్టణం మొత్తము చూడడానికి పచ్చ పచ్చని కొబ్బరి చెట్లు ఉన్నాయి. కొబ్బరి చెట్లు అంటే తెలుసు కదా, కోకోనట్ ట్రీస్. అల్లంత దూరాన సముద్రం అంటే ఇంకా పట్టణానికి కొంచెం దూరాన ఏముందంట? సముద్రం, పెద్ద సీ అన్నట్టు. సముద్రం ఉంది. ఇంకా ఆకాశాన్ని అంటుతున్నట్లుండే రామేశ్వర దేవాలయ గోపురం అంటే ఇంకా ఆ రామేశ్వర పట్టణం లోపల రామేశ్వర దేవాలయం ఉండేది అన్నట్టు. దేవాలయం అంటే టెంపుల్. ఆ దేవాలయం పైన ఉండే గోపురము. గోపురం అంటే చాలా హిందూస్ టెంపుల్స్ని మీరు చూస్తే గమనిస్తారు, గోపురం అంటే టెంపుల్కి పైన భాగం లోపల, లాస్ట్ భాగం లోపల గోల్డ్ కలర్ లోపల ఒకటి ఉంటుంది, దాన్ని గోపురం అని అంటారు. ఆ రామేశ్వరం దేవాలయం లోపల ఆకాశాన్ని అంటుతున్నట్లు ఉండే అంటే అంత ఎత్తు లోపల గోపురం అనేది ఉండేది ఆలయానికి. అప్పుడు అది ఏ విధంగా ఉండేదంటే పట్టణము? చాలా ప్రశాంతమైన పట్టణము. ఎక్కువ మందికి చేపలు పట్టడం వృత్తి. అయితే ఆ రామేశ్వరం పట్టణం లోపల చాలామంది ఏ పని చేసుకొని ఉండేవాళ్ళంట? చేపలు పట్టడం. ఫిషర్మ్యాన్స్ ఎక్కువ చాలామంది ఉండేవాళ్ళు. కొంతమందికి కొబ్బరి తోటలు. రామేశ్వరంలోని దేవాలయ ప్రాశస్తం వలన ఎప్పుడు యాత్రికులు ఉంటారు. కొంతమంది ఏమో చేపలు పట్టుకొని బ్రతికేవాళ్ళు. కొంతమందికి ఏమో కొబ్బరి తోటలు అనేటివి చాలా ఉండేవి. రామేశ్వరం లోపల దేవాలయ ప్రాశస్తం వలన అంటే రామేశ్వరం లోపల పెద్ద గుడి, రామేశ్వరం గుడి ఉంది అని చెప్పాం కదా మనము. ఆ రామేశ్వరం గుడి ఉండడం వలన, దేవాలయ ప్రాశస్తం వలన అంటే ఆ టెంపుల్ ఉండడం వలన ఎప్పుడు కూడా యాత్రికులు ఉంటారు. యాత్రికులు మీన్స్ ఎవరిక్కడ వచ్చేవాళ్ళు, టూరిస్టులు అన్నట్టు. చూడడానికి, దేవాలయాన్ని చూడడానికి వెళ్తారు కదా, ఆ విధంగా దేవాలయం ఉండడం వలన ఎప్పుడు కూడా రామేశ్వరం జనాలతో, యాత్రికులతో కిటకిటలాడుతూ ఉండేది అని చెప్తున్నారు. చాలామంది భారతీయులకు రామేశ్వరం ఒక పుణ్యతీర్థం. అయితే భారతీయులు, చాలామంది భారతీయులకి, ఇండియన్స్కి, హిందూస్కి రామేశ్వరం అనేది ఒక పుణ్యతీర్థం, ఒక పవిత్రమైన స్థలం. ఇప్పుడు ముస్లింస్కి మక్కా మస్జిద్, ఏ విధంగా మక్కా అనేది ఎట్లయితే పవిత్ర స్థలమో, రామేశ్వరం కూడా హిందీస్కి కూడా ఒక పవిత్రమైన పుణ్యతీర్థము అని ఇక్కడ మనకి చెప్తున్నారు. ఎప్పుడు యాత్రికులతో, పర్యాటకులతో కళకళలాడుతూ ఉంటుంది రామేశ్వర పట్టణం. ఏ విధంగా ఉంటుందంట? ఎప్పుడు కూడా యాత్రికులతోటి, యాత్రికులు అంటే చెప్పాను కదా టూరిస్ట్ అన్నట్టు, వాళ్ళతో కళకళలాడుతుంది. అంటే చూడడానికి చాలా అందంగా కనిపిస్తుంది, జనాలతో చూడడానికి అందంగా కనిపిస్తుంది. పట్టణ జనాభాలో ఎక్కువ మంది హిందువులు. అయితే ఆ జనాభా, అక్కడ రామేశ్వర పట్టణం లోపల చాలామంది హిందువులు ఉండేవాళ్ళంట. అక్కడక్కడ కొంతమంది మావలే ముస్లింలు. మావలే అంటే ఎవరు? ఇక్కడ అబ్దుల్ కలాం గారు చెప్తున్నారు కాబట్టి ఆయన అందుకే మావలే అంటున్నారు. అక్కడక్కడ కొంతమంది ముస్లింలు ఉండేవాళ్ళంట. కొంతమంది క్రైస్తవులు కూడా ఉన్నారు. హిందువులు ఉండేవాళ్ళు, ముస్లింలు ఉండేవాళ్ళు, క్రైస్తవులు కూడా ఉండేవారు. అందరూ పొరపొచ్చాలు లేకుండా మెసలుకునేవారు. పొరపొచ్చాలు అనే వర్డ్ వచ్చింది ఇక్కడ. పొరపొచ్చాలు అంటే ఏంటిది? కొట్లాటలు లేకుండా కలిసిమెలిసి ఉండుకునే
అందరూ కలిసి ఉండేవాళ్ళు. బయటి ప్రపంచంలో తలెత్తుతున్న పరిణామాలు ఇంకా ఇక్కడికి చేరలేదు. బయటి ప్రపంచంలో తలెత్తుతున్న పరిణామాలు అంటే ఇప్పుడు వేరే ప్రదేశం లోపల కొట్లాటలు అవుతున్నాయి. కులాల మధ్య, మతాల మధ్య కొట్లాటలు అవుతున్నాయి. నా కులం గొప్ప, నా మతం గొప్ప అని కొట్లాటలు అవుతున్నాయి కదా, అట్లాంటి కొట్లాటలు ఏవి కూడా ఇంకా ఇప్పటి వరకు ఇక్కడికి చేరలేదు అని చెప్తున్నారు. ఎక్కడెక్కడ జరిగే మత కలహాల గురించి పత్రికలలో, వార్తలలో వచ్చినా ఇక్కడ మాత్రం పూర్వస్థితి కొనసాగుతూనే ఉంది. అంటే న్యూస్ పేపర్ లోపల అక్కడక్కడ వీళ్ళు చూసేవారు అన్నట్టు, ఈ ప్రదేశం లోపల ఈ మతాల వాళ్ళు కొట్లాడుకున్నారు, ఆ ప్రదేశం వేరే ప్రదేశంలో కొట్లాడుకుంటున్నారు, ఈ విధంగా న్యూస్ పేపర్లో చాలామంది గురించి చదివేవాళ్ళు. కానీ ఈ రామేశ్వర పట్టణం లోపల మాత్రం ఎప్పుడు కూడా కులాలు మతాలు అనే గొడవలు రాకుండా పూర్వస్థితి కొనసాగుతూనే ఉంది. అంటే ముందు ఏ విధంగా ఆనందంగా జీవించేవాళ్ళు, అప్పుడు కూడా మేము అదే ఆనందంగా జీవిస్తున్నాము. కులాలు మతాలు అనే తేడాలు భేదాలు లేకుండా మేము జీవిస్తున్నాము అని చెప్పారు. ఎవరు చెప్తున్నారు ఇదంతా? మనకి ఏపీజే అబ్దుల్ కలాం గారు చెప్తున్నారు. ఎక్కడుండేవారు? రామేశ్వరం లోపల ఉండేవారు. ఇది పరిష్కార పాఠ్యాంశము. ఇక్కడ వరకు మీకు అర్థమైందని నేను అనుకుంటున్నాను. మళ్ళీ ఒకసారి రెండు పారాగ్రాఫ్ చదవండి. ఏవైనా వర్డ్స్ మీనింగ్స్ మీకు అర్థం కాకపోతే దాని కింద అండర్లైన్ చేసి నాకు పెట్టండి, నేను మీకు చెప్తాను. నెక్స్ట్ క్లాస్లో నెక్స్ట్ పారాగ్రాఫ్ చూద్దాం. ఓకేనా స్టూడెంట్స్? థ్యాంక్ యూ.